లింకప్ ఒకటి మిస్ అయింది. ఏంటి పోతిని మహేష్ గారి మీద ఈ రకంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు కేసులు పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆయన ఇల్లు అది ముట్టడిస్తారు జన సైనికులని ఇంకో ట్రోల్ అవుతున్నది, ఆ ఛాన్స్ ఉందా నిజమేనా? సార్ వీటన్నిటికీ కూడా ఇవాళ జరగబోయే విజయవాడ సభలో ఏమన్నా మాట్లాడతారేమో చూస్తానండి. ఒకవేళ విజయవాడ సభలో ఆయన పోతిని మహేష్ గురించి ప్రస్తావించకపోతే ఉప్మాలో కరేపాకు తీసినట్టు తీసేసినట్టే. ఒకవేళ ఆయన చేస్తున్న విమర్శలకి అన్న ఏమన్నా సమాధానం చెప్తాడేమో చూస్తే అన్న చెప్పే సమాధానాన్ని బట్టి మీరు కామ్గా ఉండండి అని చెప్తారు, కానీ ఎప్పుడు ఎవరిని ముట్టడు ఉండదండి. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే వైసీపీ వాళ్లే మన రెడ్ కలర్ కండువాలు వేసేసుకుని ముట్టడి చేసి జన సైనికులు ముట్టడి చేస్తారంటూ పెద్ద పెద్ద హడావుడు చేసేస్తారు. అది సీసీ కెమెరాలో మా తలకాయలు మెడకాయలు ఉండవండి, ఓన్లీ కండువాలు వెనక నుంచి చూపించేస్తారు. ఇది ఒక సీన్ చేయడమే తప్ప పాపం పోతిరి మహేష్ మొన్న కూడా కొబ్బరికాయలు బొండాలు కత్తి అనగానే మాకు భయం వేసిందండి బాబు. జగన్ గారు వాళ్ళే నరికేసి అదేదో మేమే నరికేసాం కొబ్బరికాయలను కత్తి, ఆయనే నరకమంటాడు కోడి కత్తి కంటే ఆయన కొబ్బరి బొండాలు కత్తి ఫేమస్ అయిపోయిందండి. సో ఎవరు ఎవరిని ముట్టడి చేశారు, అసలు ఆయన ఎవరు పట్టించుకోవట్లేదండి. సుజనా చౌదరి గారు గెలుపు అయిపోయింది, ఇంకెందుకు ఆయనతో అంటే గెలుపు అయిపోయింది కాదు, పోతిని మహేష్ గారు ఇల్లు ముట్టడి ఉంటుంది అయితే ఎవరు చేసినా సరే గ్రాఫిక్స్ లో ఉన్నాయండి వేరే రకంగా ఉన్నాయండి, ఇది మీ అనుమానం? ఏమోనండి వాళ్ళ వైసీపీ వాళ్ళు చేసుకుంటారేమో కానీ మా జన సైనికులు చేసుకోరు. రజని గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇది అంటున్నారు, కానీ నాకు తెలిసి కరేపాకు కూడా కాదు, కరేపాకు కనీసం స్మెల్ అన్నా ఉంటది, అది విషపాకు, జిల్లేడాకు. జిల్లేడాకు గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఇంకొక చిన్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసినాక జనసైనికులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఏదైనా తప్పు ఉంటే సరే ఏదైనా తప్పు చేశారు రియాక్ట్ అవుతారు, రియాక్ట్ అవటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ఔన్నత్యాన్ని మీరు చూడండి, ముద్రగడ పద్మనాభం గారు ఎంత దారుణంగా వయసు స్థాయి కూడా మర్చిపోయి విమర్శలు చేసినప్పటికి కూడా, కూతురు తన దగ్గరికి వచ్చినప్పటికి కూడా పెద్ద అనేదో మాట్లాడలే కానీ అని చెప్పి ఔన్నత్యం చాటుకున్న ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనీసం అంటే కనీసం కండవా ఏలే చూసారా, ఒక మనిషి మనకి ఎవరన్నా దొరికారనుకోండి అసలు చక్కగా అమ్మాయికి మన జనసేన కండవా వేపించి వంగగీత గారికి ఆపోజిట్ లో ప్రచారం చేసి ఉండొచ్చు, ఆపోజిట్ లో ప్రచారం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తి విజ్ఞత చూడండి. ఈ రోజు కూడా మీరు అనుకుంటున్నారేమో అమ్మాయికి జనసేన సీట్ ఇచ్చేస్తారని ఇవ్వరండి. పవన్ కళ్యాణ్ గారు అమ్మని అడుగుతారు, అమ్మ క్రాంతి ముద్రగడ గారి దగ్గర తీసుకెళ్ళు అంటారు, ఆవిడ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఒప్పుకుంటేనే ఆవిడకి మా జనసేనలో కండవా కప్పుతారు, కానీ లేకపోతే ఇంట్లో ఉండే గృహిణి ముద్రగడ గారి కూతురుని ఎప్పుడు రాజకీయంలోకి తీసుకురారండి. ఓకే, మోహన్ రెడ్డి గారు ఇష్టం లేకుండా ఆ బిడ్డను ఇబ్బంది పెట్టరు. మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతున్నదండి, ఎవరేమన్నా సరే అదంతా మీ మీదే చూపిస్తున్న ఏళ్ళన్నీ. నమస్కారం అండి మీకు, ప్యానెల్ లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఏదేదో మాట్లాడుకుంటారు ఎవరెవరో, ఏదేదో మాట్లాడతారు.